హాయ్ ఫ్రెండ్స్, ఊహాజనిత ప్రపంచంలో యూఐ ఆగమనం అయితే చేస్తుంది. సో ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నటుడిగా మనకెంతో పరిచయం ఉన్న దర్శకుడిగా ఉపేంద్రది చాలా విలక్షణమైన శైలి. ఇప్పుడు ఏదో అర్జున్ రెడ్డి యానిమల్ అంటూ ఎవర్ గ్రీన్ హీరోయిజం గురించి చెప్పుకుంటాం, కానీ 3 శతాబ్దాల క్రితమే ఏ రూపంలో అంతకుమించిన షాకింగ్ కంటెంట్ ఆడియన్స్ ని నివ్వెరపరిచిన ప్రతిభ అయింది. సొంత పేరునే టైటిల్ గా పెట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించిన ఘనత కూడా ఆయనకే తగ్గుతుంది. సో హీరోగా బిజీ అయిన, డైరెక్షన్ తగ్గించిన ఉప్పి దాదా త్వరలో యూఐ తో ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతున్నాడు. వెరైటీ ప్రమోషన్ తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. అదో కొత్త ప్రపంచం. ఎక్కడో సుదీర తీరాన జపాన్ చైనా లాంటి దేశాలను దాటి ప్రయాణిస్తే తప్ప అక్కడికి చేరుకోలేం. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ వేష భాషలు వెరైటీగా అయితే ఉంటాయి. రాగద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోర్లు అన్నీ కనిపిస్తాయి. శరణు కోసం వేడుకునే దీనులు ఉంటారు. సో తమ ఎవరో కాపాడతానని ఎదురు చూస్తున్న సమయంలో ఒక వ్యక్తి అయితే వస్తాడు. సో తానే ఉపేంద్ర. క్రూరమైన చూపులు, ఆహార్యంతో ఉండి ఇతని ఆగమనం ఎందుకు ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం తెరమేసి చూడాలి. ఊహించినట్టే విజువల్స్ టేకింగ్ పరంగా డిఫరెంట్ గా అయితే ఉంది. డీకోడ్ చేయడం వల్ల స్టోరీ ఆ మాత్రం వచ్చింది, కానీ సగటు ప్రేక్షకులకు పజిల్ అనిపించే ఎన్నో ప్రశ్నలు 2 నిమిషాల వీడియోలో అయితే పొందుపరిచారు ఉపేంద్ర. ఇక విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగుంది. కాంతార విరూపాక్ష మంగళవారంతో బీజిఎం స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న అజనీస్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభిన్నంగా అయితే ఉంది. రవిశంకర్, సాధు కోకిల లాంటి ఒకరిద్దరు ఆర్టిస్టులు మాత్రమే రివీల్ చేశారు. హీరోయిన్ చూపించలేదు. మళ్ళీ ఏదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న అంచనాలు కలిగించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మీలో ఎంతమంది ఈ టీజర్ చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.